కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు పూనుకుందని శాసన మండలి శాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. పెట్టుబడిదారులు ప్రజా వ్యతిరేక పాలకులపై ప్రజా పోరాటాలకు పునరాంకితం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఒడిదుడుకులు ఎదురైనా అంతిమ విజయం మాత్రం కమ్యూనిస్టులదేనని ఆయన అన్నారు. కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలపై తిరుగుబాటు తప్పదని పువ్వాడ హెచ్చరించారు. ఏ సందర్భంలో ఈ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంటే 96 ఏళ్ళు పూర్తయి 97వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఏ సందర్భంలో మనం జరుపుకుంటున్నాం అనేది గమనంలో తీసుకోండి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాల యుగం నడుస్తా ఉంది. విప్లవాల యుగం, కమ్యూనిజం పని అయిపోయిందన్న చోటే తిరిగి ఉవ్యతిరేసి కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉవ్యతిరేసి కమ్యూనిస్ట్ పార్టీలు అధికారాల్లోకి వస్తా ఉన్నాయి. మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా సెలవు తీసుకోవడం జై హింద్. ప్రేమైన కాంగ్రెస్, మన వైశాల్యం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మన జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేసినటువంటి మల్లారం ఎంపీటీసీ మంత్రపు నాగేశ్వరరావు గారు తన రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు ఈ ఉద్యమంతో పెనవేసుకొని మొన్న కరోనా వల్ల మృతి చెందడం జరిగింది. కామ్రేడ్ మంత్రి నాగేశ్వర గారికి జోహార్. కామ్రేడ్ మంత్రి నాగేశ్వర గారికి సాధిస్తాం నాగేశ్వర వీరులకు జోహార్. కామ్రేడ్.